నాగేంద్ర గారు వైఎస్ఆర్సీపీ లో కొంతమంది నాయకుల వాళ్ళ వ్యవహారం ఎలా ఉందంటే వారం క్రితం ప్రతి పొకోడి గాడు మాకు సలహా ఇచ్చేవాడే అన్న కొడాల నాని గారు మళ్ళీ అదే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడు నేను ఆయన అనలేదు నేను ఇంకెవర్నో అన్నాను అని చెప్పి రామ అంటే భూతమాట అయిపోయింది అని చెప్పి మాట్లాడారు మరి నిన్న యోగళం పాదయాత్రకు సంబంధించి లేదా గన్నవరంలో జరిగిన బహిరంగ సభ గురించి కొడక కొడక అనే ఊత పదాలు తప్ప లేకపోతే ఆయన భూతుల మంత్రి అనే పేరుని సార్థకత చేసుకునే విధంగా తప్ప అసలు ఆయన గుడివాడ నియోజకవర్గానికి ఏం చేశారు లేదా రాష్ట్రానికి ఏం చేశారు లేదా పోలవరం ఏం పూర్తి చేశారు ఇవన్నీ వదిలేసి కేవలం భూతులతోనే కాలక్షేపం చేస్తే ప్రజలు ఓట్లేస్తారంటారు ఈరోజు కొడాల నాని కానివ్వండి వైకాపా నాయకులు కానివ్వండి ఓటమి వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడతా ఉంటే ఆ భయం ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే సభ్య సమాజం అసహించుకునే విధంగా కనబడతా ఉంది ఇంకొకటి ఏదైతే ఉందో మీరు చూసారో మీ మీడియా ద్వారా మేము మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా గతంలో కొడాల నాని వస్తే ఆయన చూసేవాళ్ళేమో ఇప్పుడు కొడాల నాని టీవీలో కనబడితే టీవీ కట్టేసే పరిస్థితి అది యథార్థమో కాదో మీరు ఒకసారి సర్వే చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్తారు ఆడపిల్లలు పిల్లల్ని కానీ ఆడవాళ్ళు కానీ ఎవరు కూడా కొడాల నాని టీవీలో కనబడితే వెంటనే టీవీ కట్టేస్తే ఛానల్ మార్చుకునే పరిస్థితి కనబడతా ఉంది ఆ స్థాయికి దిగజారిపోయిన కొడాల నాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఏదైతే గతంలో శాసనసభ్యులు కానివ్వండి మాజీ మంత్రులు అంటే ఇప్పుడు ఆయన కూడా మాజీ అయిపోయాడు కదా మాజీ మంత్రులు కానివ్వండి మంత్రులు చేసిన వారు కానీ వారి వ్యాఖ్యలు వారి మాట్లాడే విధానం చూసి కొడాల నాని వాడు మాట్లాడే వ్యక్తి మాటలు చూస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యేగా ఇతను మేము గెలిపించుకున్నామని గుడివాడ ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి కనబడతా ఉంది గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ఎటువంటి అభివృద్ధి చేయలేని ఒక అసమర్థపు ఎమ్మెల్యేగా మిగిలిపోయిన కొడాల నాని ఈరోజు తన ఫ్రస్ట్రేషన్ 2024 ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఓటమి కళ్ళ ముందు కనబడతా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప అతను మాట్లాడే మాటలు సభ్య సమాజం అసహించుకునే విధంగా ఉంది ఈరోజు అతను మాట్లాడి ఏ మాట అయినా కూడా తిరిగి మా నోటి ఉచ్చరించాలంటే మా స్థాయి దిగజారిపోతుంది అనుకుంటా ఉన్నాం తప్ప ఇంకో విధంగా కూడా కాదు సో మీరు అన్నట్టుగా ఇదే నాలుగు దఫాలుగా గుడివాడ ప్రజలు ఆయన్ని నమ్మి గెలిపిస్తున్నారు గతంలో నేను అధికారంలో లేను అన్నాడు తర్వాత మంత్రి పదవి కూడా చేశాడు కానీ ఈ రోజున అదే గుడివాడ రోడ్ల మీద నుంచి వెళ్లకుండా వేరే పామర్ రూట్ మీదుగా ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లే దుస్థితి దీన్ని వదిలేసి పదే పదే బూతులు తిరితేనో లేకపోతే అతనికి బీఫామ్ పట్టా ఇచ్చి అతనికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీని విమర్శిస్తేనో నాకు పబ్బం గడిచిపోతుంది అనుకుంటే కొడాలి నాని లాంటి రాజకీయ వ్యభిచారి ఏం మాటలు మాట్లాడినా పట్టించుకునే పరిస్థితిలో సమాజం లేదు ఇప్పుడు ఏదైతే కొడాల నాని ఉన్నాడో ఈరోజు వెన్నుపోటుదారుడు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకి ఆయన బీఫామ్ తీసుకోవడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇస్తే ఎవరు ప్రోత్సాహంతోనో ఎవరు ప్రోద్బలంతోనో ఎవరు కాళ్ళు నాకితే ఆ పదవి వచ్చిందో కూడా బీఫామ్ వచ్చిందో కూడా తెలుసు ఆనాడు వెన్నుపోటుదారుడు కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు నీ జగన్మోహన్ రెడ్డి పంచన చేరేసరికి ఒక ఏ గూటి పక్ష పలుకు పలుకుతుంది అన్న విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ప్రపంచం ఎరిగిన మేధావి ఈరోజు ప్రపంచం మొత్తం 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని నువ్వు అవునన్నా కాదన్నా అది యథార్థం కాక మానదు ఇంకొకటి ఏదైతే నువ్వు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నప్పుడు ఆయన ఇంద్రుడు చంద్రుడు అన్న విషయాలు కూడా మర్చిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నావంటే అది నీ స్థాయిని నువ్వు దిగజార్చుకుంటా ఉన్నావు నీకు విలువలు లేవనే విషయాన్ని ప్రజలకు నువ్వు చెబుతా ఉన్నావు 20 సంవత్సరాలుగా ఈరోజు ఏదైతే నువ్వు గుడివాడ నియోజకవర్గం ఉందో గతంలో ఎప్పుడు నువ్వు ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను నేను ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాను అభివృద్ధి చేస్తానన్నావు ఇక్కడ చిన్న ఉదాహరణ ఏంటంటే ఏదైనా సిజేరియన్ ఆపరేషన్ చేయాలనుకున్న మహిళలకు గుడివాడ రోడ్లో వెళ్తే సుఖప్రసవం జరిగే పరిస్థితి కనబడతా ఉంది అలాగే ఈరోజు గుడివాడ కంకిపాడు మధ్య రోడ్లో వాహనాలు రావడం మానేశారు కేవలం బైకులు మాత్రమే తిరుగుతూ ఉన్నాయి అటువంటి రోడ్డు అంటే గతంలో ఆ రోడ్లో వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు చూసుకుంటారు వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు ఈరోజు ఆ రోడ్లో వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి కనబడతా ఉంది నువ్వు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి నువ్వు సాధించింది ఏంట్రా బాబు అంటే నీ అభివృద్ధి చెప్పి అడవలేవు నువ్వు చెప్పేది చంద్రబాబు నాయుడు గారు మోకేష్ గురించి మాట్లాడతావు ఏదైనా చూస్తా ఉన్నావు ఈరోజు అభివృద్ధి చేసినా ఈరోజు నీలాంటి ఎదవల్ని అసెంబ్లీకి పంపించి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారనేది కూడా ఈరోజు ఆయన కూడా గ్రహించి ఆయనే చెప్తా ఉన్నాడు నేను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పే పరిస్థితి తెచ్చావు ఈరోజు నిన్ను ఎందుకు గెలిపించావని గుడివాడ ప్రజలు దుష్టి ఏదైతే బాధపడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నీకు రాజకీయ అంతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఈరోజున కాపు సామాజిక వర్గం అనే పాటికి 2024 ఎన్నికలకు సంబంధించి ఓటింగ్లో కీలకంగా మారనుంది ఇదే అంశాన్ని పట్టుకొని అప్పుడు రంగగారిని నేను ఫాలో అవ్వరని చెప్పి చెప్పుకోవడం కానీ లేదా చిరంజీవి గారిని నేనేమనలేదని చెప్పి మళ్ళీ నిన్న బుకాయించడం కానివ్వండి అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కానీ లేదా కాపు సోదరులు కానీ అంత అమాయకంగా ఉన్నారా ఈరోజు కులాల మీద కులాల మధ్య విశ్వేషాలు రేపడం మతాల మధ్య విద్వేషాలు రేపడం
రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి వస్తున్నదే రాజశేఖర్ రెడ్డి గాని రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి గాని అది వెన్నతో పెట్టిన విద్య ఆ రోజు హైదరాబాద్ మత ఘర్షణలు కానివ్వండి తర్వాత కులాల మధ్య ఘర్షణలు కానివ్వండి ఒక సామాజిక వర్గం మీద ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి విషం చింపుతా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి పాలనలో అటువంటి నాయకత్వంలో పనిచేసేవాళ్ళు ఇంతకు మించి ఏం మాట్లాడతారు చెప్పొచ్చు ఈ రోజు చూస్తా ఉన్నాం నేను వంగవీటి రంగ అభిమానం అంటాడు నిన్నటికి నిన్న చిరంజీవి గారు వీళ్ళ పాలనపై ఒక వ్యాఖ్య చేస్తే ఆ వ్యాఖ్యను జీర్ణించలేక పొకోడి అన్నాడు మళ్ళీ ఎక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు నాకు దూరం అయిపోతాయని నిన్న చిరంజీవి గారు పుట్టినరోజు చేసిన దౌర్భాగ్యుడి నాని అంటే తన ఉనికిని కాపాడుకోవడం కోసం నిమిషానికి ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా వీళ్ళ మాటలు కానీ వ్యాఖ్యలు కానీ చేష్టలు కానీ కనబడతా ఉన్నాయి ఓసర వెళ్ళి సైతం కూడా ఇటువంటి వారిని చూసి సిగ్గుపడతా ఉంది అమ్మ నాకన్నా ఎక్కువ రంగులు మారుస్తూ ఉన్నారే వీళ్ళని అటువంటి పరిస్థితుల్లో కొడాలని ఉన్నాడు ఈరోజు ఎప్పుడు ఎన్నికలు జరిగిన జగన్మోహన్ రెడ్డి సునామీలో కొట్టుకుపోవడం ఖాయం అటువంటి పరిస్థితి ఏదైతే కొడాలని నాలుగు సార్లుగా నేను గెలుస్తూ ఉన్నాను నేను మగాడిని చెబుతా ఉన్నాడో ఈరోజు ఓటమి అతని కళ్ళ ముందు ఉంది ఓడిపోవటం అనేది రాసి పెట్టుకోవడమే అలాగే ఏదైతే అంకుషం సినిమాలో రామిరెడ్డిని చూస్తూ ఉన్నామో అటువంటి పరిస్థితులు మేము తీసుకురావడం కాదు గుడివాడ మహిళలు కూడా ఆ పరిస్థితికి కొడాలని తీసుకొస్తారని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.